రామ్ రామ్ ఫ్రెండ్స్, ఒక మంత్రి, అందులో మహిళ, వేరే మహిళ గురించి ఒక పబ్లిక్ స్టేట్మెంట్ పాస్ చేసినప్పుడు దాని యొక్క పర్యవసానాలు ఏంటి అనేది ఆలోచించుకోవాలి కదా. నిజంగా జరిగిందా? డ్రామాలో ఫోన్ ట్యాప్ చేశాడు అనే న్యూస్ ఆల్రెడీ అందరికీ తెలిసిందే. నిన్న చూసిన దగ్గర నేను 10 లక్షల ఫోన్లు ట్యాప్ చేసిండు కేసీఆర్. చేస్తే గీస్తే ఒకడో ఇద్దరు ఫోన్లు ట్యాప్ చేసిండొచ్చు, ఫోన్లు ట్యాప్ చేసిండొచ్చు చేస్తే. కానీ ఈ రోజున ఎన్కన్వెన్షన్ కూల్చివేయకుండా ఉండాలంటే సమాంతాను తన దగ్గరకు పంపాలని డ్రామారావు డిమాండ్ చేశాడు అని కొండా సురేఖ గారు వ్యాఖ్యలు చేశారు. నాగ చైతన్య డ్రైవర్స్ 100% కేసీఆర్ కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే ఎన్కన్వెన్షన్ హాల్ని కూడగొట్టద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోను డైవర్స్ ఇచ్చారు. ఇలా ఆవిడ వ్యాఖ్యలు చేయగానే నాగార్జున గారు ఒక ట్వీట్ చేశారు. గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖులు జీవితాలని మీ ప్రత్యర్థులని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవలసిందిగా కోరుతున్నాను అని అన్నారు. అసలు చేసిన వ్యాఖ్యలకు ఎవరైనా ఇంత సున్నితంగా ట్వీట్ చేస్తారా? నేనైతే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తా, పరువు నష్టం దావా వేస్తాం, కేసు పెట్టాల్సిందే. ఎందుకంటే చేసిన వ్యాఖ్యలు మామూలువి కాదు. ఇది నాగార్జున గారు ఆవిడకి ఇస్తున్న గౌరవం అనుకోవాలా, మెతక స్వభావం అనుకోవాలా? అమలా కినేనిక్ వారు కూడా ఘాటుగానే స్పందించారు. సిగ్గు లేకుండా నా భర్త గురించి విషప్రచారం చేస్తావా? నాయకుల రాక్షసులుగా మారితే దేశం ఏమైపోవాలి? కొండా సురేఖ నా కుటుంబానికి క్షమాపణలు చెప్పాలి అని ట్వీట్ చేశారు. సమాంతా కూడా ట్వీట్ చేశారు. ఒక మహిళగా ఉండడం, బయటకు వచ్చి పనిచేయడం, మహిళలను తరచుగా ఒక కీలు బొమ్మలా పరిగణించే ఇండస్ట్రీలో నిలబడడం, ప్రేమలో పడటం, ప్రేమలో విఫలమవ్వడం, ఇవన్నీ అయినా కూడా నిలబడడం, పోరాడడం, దీనికోసం ధైర్యం, బలమైన మానసిక స్థైర్యం అవసరం. కొండా సురేఖ గారు, ఈ ప్రయాణం నన్ను ఇలా స్ట్రాంగ్గా చేసినందుకు నేను గర్విస్తున్నాను. దయచేసి దీనిని చిరచూపు చూడకండి. మీరు మంత్రి స్థానంలో ఉన్నందున మీ మాటలకు చాలా విలువ ఉంటుంది. నా విడాకులు నా వ్యక్తిగతం, దయచేసి దానిపై ఊహాగానాలు చేయకండి. మా విషయాలను ప్రైవేట్గా ఉంచుకోవాలనుకున్నాము, అర్థం చేసుకోండి అని కోరుతున్నాను అని ట్వీట్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్, అఖిల్, ఇలా తదితర సినిమా వాళ్ళు కూడా, రాజకీయ నాయకులు కూడా ట్వీట్ చేశారు. నాగ చైతన్య గారు కూడా మా యొక్క విడాకుల గురించి ఇంత రాజకీయం చేయొద్దు అని చెప్పారు. అయితే డ్రామారావు ఫోన్ ట్యాపింగ్ చేశాడు అని, అలా చేసి ప్రముఖ సినీ తారలను బ్లాక్మెయిల్ చేశాడు అని, డ్రగ్స్ విషయంలో దొరికినప్పుడు బ్లాక్మెయిల్ చేసి ఈయనకి కావలసినవి చేయించుకున్నారని ఎప్పటి నుండో వినిపిస్తున్న కథనాలే ఇవన్నీ. టీవీ ఛానల్స్లో వచ్చాయి, రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, స్వయంగా డ్రామారావే ఒప్పుకున్నాడు, మేము కొందరివి చేసి ఉండొచ్చును అని మాట్లాడుతుండే కేటీఆర్. ఆ కొద్దిమంది విన్నామని ఏం పనే మంది సంసారాలలో ఏలు పెట్టి చూసే పని? నీకు ఎవరన్నా సిగ్గునోడు అట్లా మాట్లాడతాడా? ఆ ఇంటే విన్నాం కొంతమంది ఫోన్లు, ఇంటే ఏమవుతుందట? అప్పట్లో కొంతమంది ఒకరిద్దరు అధికారులు, పోలీసులు ఏదో సంథింగ్ టెలిఫోన్ ట్యాపింగ్ అది జరుగుతోంది. ఆ ట్యాపింగ్లో తెలిసిన సమాచారం ఏంటంటే సమంత నాగ చైతన్య మధ్య విభేదాలు ఉన్నట్టున్నాయని ఒక ప్రోగ్రాంలో డిన్నర్లో వేణుకు చెప్తే న్యూస్ లాగా ట్యాపింగ్ సంబంధించిన అధికారులు అది పట్టుకుని జాతకం చెప్పినట్టుగా బోర్డు పట్టుకొచ్చి గ్రహాలు వేశాడు. రకుల్ రావు అనే పేరు గుర్తొస్తుందా? డ్రామారావుకున్న పేరే ఇది. ఎందుకు వచ్చింది? ఏ హీరోయిన్ పేరు మీద వచ్చింది? ఏ హీరోయిన్ పాపం హైదరాబాద్కి రాకుండా అయిపోయింది? హైదరాబాద్ అంటే ఎంతో ఇష్టమున్న హీరోయిన్ హైదరాబాద్కి దూరంగా ఎందుకు బతుకుతుంది? ఇవన్నిటికీ సమాధానాలు ఈ డ్రామారావు, రకుల్ రావు చేతిలోనే, పేరులోనే ఉన్నాయన్నమాట. నిజంగా డ్రామారావు ఈ దరిద్ర పనులు, బ్లాక్మెయిల్లు చేశాడా లేదా అనేది పక్కన పెడితే అధికారంలో ఉన్న కాంగ్రెస్ వీళ్ల బండారం బయట పెట్టాలి అంటే పెద్ద విషయమైతే కాదు. కొండ సురేఖ గారు, కేటీఆర్ చేసిన తప్పులని ఆధారాలతో చూపించండి. అధికారంలో ఉన్న మీకు ఇది సాధ్యపడుతుంది. సో డ్రామారావుని ఏమన్నా ఇంకో మహిళలకు సంబంధించిన స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నప్పుడు ఒక్కసారి ఆలోచించుకుని ఉంటే బాగుండేది. ప్రూఫ్స్ పట్టుకుని మాట్లాడి ఉంటే ఇంకా బాగుండేది. డ్రామారావు ఏమన్నా చేశాడని మీరు రాజకీయంగా ఎన్నన్నా అపోజ్ చేయొచ్చు, ఏదైనా మాట్లాడచ్చు, ఏమైనా స్టేట్మెంట్స్ అయితే మీరు పాస్ చేసుకోవచ్చు. కాకపోతే ఒక మహిళని, ఒక కుటుంబాన్ని, ఆ మహిళ లైఫ్లో జరిగిన ఒక సున్నితమైన ఒక సందర్భాన్ని వాడుకుని రాజకీయం చేయడం వల్లనే ఇక్కడ ప్రాబ్లం అవుతుంది. అయితే నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్న చూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ మీ మనోభావాలను దెబ్బతీయడం కాదు అని సమాంత ఋతుప్రభుకి కొండ సురేఖ గారు ట్విట్టర్లో రెస్పాన్స్ ఇచ్చారు. స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు కేవలం అభిమానం మాత్రమే కాదు, ఆదర్శం కూడా. నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లయితే
బేషరతుగా నా వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను అన్నదా భావించవద్దు అని చెప్పి రెస్పాన్స్ ఇచ్చారు. ఈ మధ్య థంబ్నేల్స్ పెట్టేసి వ్యూస్ కోసం ఎవరంటే వారు ఈ హీరోయిన్ల విషయంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఆమె కూడా ఒక మహిళ అనే విషయాన్ని మర్చిపోతున్నారు. వాళ్ళు విడాకులు ఎందుకు తీసుకున్నారో అది వాళ్ళ ప్రైవేట్ విషయం, మనకి అనవసరం అది ఎవరి వల్ల తీసుకున్నారు అని. ఒకవేళ ఎవరి వల్ల బాధింపబడినట్లయితే, ఎవరైతే వాళ్ళని బాధించారో వాళ్ళకి శిక్షలు పడేలాగా డెఫినెట్గా చర్యలు అయితే తీసుకోవాలి. ఇక డ్రామారావు విషయానికి వస్తే, ఒళ్ళంతా అహంకారంతో అయ్యా అండ చూసుకొని నన్ను అడిగేవాడు ఎవ్వడు అనుకుంటూ అందరి ఫోన్లు ట్యాపింగ్ చేయించి బ్లాక్మెయిల్స్ చేయడం, వీళ్ళ ఇంట్లో ఆడపిల్లల ఫోన్లు ట్యాప్ చేసి ఇలా ఒకరు అడిగితే బ్లాక్మెయిల్ చేస్తే ఎలా ఉంటుంది? హీరోయిన్స్ అయితే ఇంత చులకనా? డ్రామారావు టీం దగ్గర ఇంకా అన్ని ఫోన్ ట్యాపింగ్ డేటాలు ఉన్నాయని, వాళ్ళు ప్రభుత్వ రికార్డులను మాయ చేసి తమ దగ్గరే ఉంచుకున్నారని, ఎవరు ట్విట్టర్ టీళ్లకు వ్యతిరేకంగా వెళ్ళినా వారి పాత కాల్స్ విడుదల అవుతాయని, దానివల్ల కూడా కొంతమంది ఏమి మాట్లాడట్లేరు అనే ఊహాగానాలు కూడా వినపడుతున్నాయి. ఇవి ఎంతవరకు నిజమనేది ప్రస్తుత గవర్నమెంట్ ప్రభుత్వము చర్యలు తీసుకుని నిజంగా ఏం జరిగింది, ఎవరెవరిని ట్యాప్ చేశారు, ఎవరిని బ్లాక్మెయిల్ చేశారు, ఏం జరిగాయి అనేది ఇవి స్టేట్మెంట్స్ ఆగిపోకుండా ప్రూఫ్స్తో సహా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే జనాలకు కూడా ప్రభుత్వం మీద ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఇలాంటి నాయకుల గుట్టు రట్ అవుతుంది. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి కామెంట్స్ రూపంలో తెలియజేయండి. జై భారత్, జై హింద్.